రమ్మగారు నమస్తే నమస్తే జయ రమ్మగారు మోకాళ్ళ నొప్పులు అండి వయసుతో సంబంధం ఉండట్లేదు పెద్ద చిన్న తేడా లేదు మెట్లు చూస్తే భయపడిపోయే రోజులు కూడా వచ్చేసాయండి ఎక్కడన్నా లిఫ్ట్ ఉంటే బాగుండు అని లేకపోతే కింద కూర్చొని లేవాలన్నా ముఖ్యంగా రమ్మగారు టాయిలెట్స్ ఇండియన్ అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తా వచ్చేస్తున్నాయి అట్లా అలవాటు పడిపోయాం వెస్ట్రన్కి సరే అది తర్వాత సబ్జెక్ట్ అనుకోండి కానీ ఈ మోకాల నొప్పులతో మెయిన్ సమస్య అయిపోతుంది ఏమన్నా ఇంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా గృహ వైద్యం దీని ముందు బేసిక్ థింగ్ ఒకటి మాట్లాడుకోవాలి చెప్పండి కాళ్ళ మీద కూర్చోవడం అలవాటు తప్పించేసాం మనం హండ్రెడ్ పర్సెంట్ అండి కదా అవును ఇట్లా రెండు మోకాల మీద కూర్చొని చేసుకునే పని చేసేవాళ్ళు అట్లా గొంతు కూర్చుని బట్టలు ఉతికేవాళ్ళు అవును ఆ పనులు మానేసాం అది మనం ఇండియన్ టాయిలెట్స్ సిస్టమ్ అది అదొకటి పోయింది అది అలవాటు చేసుకోవాలి జయ ఇండియనా ఖచ్చితంగా ఉండాలి ఆ కింద కూర్చుని లేస్తేనే మనకు వెన్నెముక కానీ మోకాళ్ళకు కానీ పాదాలకు కానీ శక్తి బలం వస్తాయి ఎప్పుడైనా చూడు ఆహారంతో బలం వస్తుందా రాదు కదా శక్తి దేని వల్ల పెరుగుతుంది ఎక్సర్సైజ్ వల్ల పెరుగుతుంది అవును ఇప్పుడు మన మోకాళ్ళ నొప్పులు చిన్న ఏజ్ లోనే కనపడుతూ ఉంటాయి అరిగిపోయినా అరిగిపోయినాయి అరిగిపోయినాయి అంటారు ఈ అరిగిపోవటానికి బేసిక్ ఏంటంటే ఈ తొడ కండరం చుట్టూతా ఉన్న కండరాన్ని మనం వాడడం మానేయటం అవునండి మోకాళ్ళ నొప్పుల కారణం మొదట అరిగిపోవటమే కాదు వాడకపోవడం చుట్టూతా ఉన్న కండకి పని లేకపోవటం ఆ కండగని కనుక మంచి మళ్ళీ పని చేయిస్తే కొన్ని ఎక్సర్సైజులతో మోకాలు ఆటోమేటిక్గా సర్దుకుంటుంది చిన్న ఏజ్ లో ఎవరికో అరిగిపోతాయి చెయ్యి అందరికీ అరిగిపోతాయా అదే కదా కదా ఇక మన లైఫ్ స్టైల్ ఏంటంటే మనం ఈ కీళ్ళు అరిగిపోయే రకపు ఆహార పదార్థాలను పుష్కలంగా తీసుకుంటాం అందులో కార్బనైజ్డ్ డ్రింక్స్ మెయిన్ మనం ఏ చిన్న పార్టీ ఎవరి నలుగురు కలిసినా ముందు కోకు తాగేసేయాలి మనం మన జీవితాల్లోకి థమ్స్అప్లు కోకులు ప్రవేశించాకే మోకాళ్ళు అరిగిపోవటం ఎక్కువైపోయింది అన్నిటికంటే ఎక్కువ వాడబడే కీళ్ళు కాళ్ళ కీళ్ళే కదా అవును వాటికి సరైన వాడకం లేక అక్కర్లేని పదార్థాన్ని తీసుకోవటంతో తోటి అరిగిపోతాయి డాక్టర్లు పాపం చెవి నిల్లు కట్టుకొని చెప్తారు ఆ డ్రింకులు తాగబోకండి ఇవి తాకండి ఇవి చేయబోకండి బాగా ఎక్సర్సైజ్ చేయండి నడవండి పరిగెత్తండి అని అవన్ స్మోకాలు వచ్చాక ఇవి మనం కింద కూర్చోడం మానేస్తాం అస్సలు ఇంకా వర్స్ అయిపోతుంది అవును ఇంకా చెడిపోతుంది ఇప్పుడు ఓ తలుపు అది కిర్రు కిర్ర అంటుంది అనుకో తీయడం మానేసాం కొన్నాళ్ళకి ఓపెన్ అవ్వడం మానేస్తుంది అది ఏం చేయాలి దానికి నూనె పోయాలి ఓ నూనె చొక్కేసి దాన్ని బాగా పచ్చలు కదిపితే నూనె లోపలికి వెళ్ళి స్మూత్ అవుతుంది కనీసం కదా ముందు నూనె మసాజ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి స్టార్టింగ్ స్టేజ్లో ఎందుకో మోకాళ్ళు కిరికీరం అంటున్నాయి నడు మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం తర్వాత పరిగెత్తి మొదట మనం ఎక్సర్సైజ్ సరైంది ఇవ్వట్లేదు అనేది తెలుసుకోవాలి మొట్టమొదట మోకాళ్ళు స్టార్టింగ్ పెయిన్స్ అప్పుడు ఏం ఎక్సర్సైజ్ చేయాలో నేర్చుకోండి మూడు నాలుగు రకాలు ఉన్నాయి చిన్న చిన్నవి మనం తొడ చుట్టుతా ఉన్నటువంటి మోకాలు చుట్టుతా ఉన్న తొడ కండరము పిక్క కండరము రెండు జాయింట్లో కదా మోకాలు ఉండేది కదా ఆ రెండు కండలకి పని చెప్పటం దానివల్ల మోకాలికి బలం వస్తుంది రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చేయటం తీవ్రమైన నొప్పి ఉంటే డాక్టర్ తప్పడు స్టార్టింగ్లో ఎర్లీ థర్టీస్లోనే మనకి మోకాళ్ళ నొప్పలు వస్తున్నాయి ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చేసిన నేను చెప్పడం ఫ్యాన్సీగా మనం ఎందుకు పనికిరాము అని చెప్పుకోవటం చెప్పుకోగలమా ఈ సెంటెన్స్ అది బాధ కదా నేను గుడ్ ఫర్ నథింగ్ అని మనమే చెప్పుకోవాలంటే ఎన్నిసార్లు చెప్పుకున్నాం సిగ్గులేకుండా అదే కదా సిగ్గుపడకుండా ఎన్ని మాటలు చెప్పుకోగలుగుతాం నాకు మోకాళ్ళొప్పులను చెప్పొద్దు దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయండి ఏం చెయ్యకపోవటం వల్ల మనకి ఇది వచ్చిందో అది చెయ్యాలి మాత్రలు మింగేసి నెప్పులు పోగొట్టుకుందాం అనుకోవద్దు మీరు టాబ్లెట్లు వేసుకున్న కొందికి పెయిన్ కిల్లర్స్ వేసుకున్న కొందికి కిడ్నీస్కి బరువు అయిపోతుంది అది జనరల్ హెల్త్ పాడైపోతుంది కిడ్నీ ఫిల్టర్ చేయటం మానేసింది అకాల వృద్ధాప్యం వచ్చేస్తుంది నెప్పులు రావడం అంటేనే వృద్ధాప్యం రావటం బాగా డెబ్బై ఎనభై వేలు పనిచేస్తే కీళ్ళు చేయవు అరిగిపోతాయి శక్తికి మించి ఖర్చు పెట్టాం కాబట్టి వాడాం కాబట్టి ఇప్పుడు అసలు నీకు ముప్పైకే వస్తున్నాయంటే ఏంటర్థ నువ్వు వాడకపోవడం వల్ల వచ్చిందని కదా అవును వాటిని వాడడం ఎట్లా రెగ్యులర్ వాక్ రెగ్యులర్గా ఏదైనా పనిచేయటం కింద కూర్చొని పని చేయటం అసలు భోజనాలు కింద మానేసాం కింద పడుకోవటం మానేసాం కింద కూర్చోటం మానేసాం ఎక్కడ నడవం మనం మెట్లెక్కం ఇంకెందుకు పనిచేస్తుంది వీడికి నా వల్ల ఉపయోగం లేదని అది మానేస్తానంటోంది అంతే కదా అవును ఆ ఉపయోగం ఉంది నువ్వు నాకు కావాలని చెప్పండి మీ మోకాళ్ళకి పని చెప్పండి చక్కగా పనిచేస్తుంది రెగ్యులర్గా మసాజ్ ప్రాక్టీస్ చేయండి ఎలా రమ్మగారు రోజు వారెడీ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఓ కొబ్బరి నూనె ఓ నువ్వుల నూనె ఓ ఆముదము ఓ పెయిన్ కిల్లర్ పంచతైలం ఒకటి చెప్పాం వందమంది పంచతైలం చెప్పండి అని మళ్ళీ మెసేజ్ పెడతారు ఐదు రకాల నూనెలు కలిపి పెట్టుకోవటం ఆవ నూనె నువ్వుల నూనె ఆముదము వేప నూనె కానుగ నూనె కానుగ కాదు కానుగా అనే నూనె దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాపుల్లో దొరికేస్తాయి ఇవన్నీ కూడా మీకు తలా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఏ తెచ్చుకోండి కలిపేసి పెట్టుకోండి సో బాగా చిలికేసేయండి దాన్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుంది కావాలంటే ఇద్దరు ముగ్గురు పంచుకోండి కొంచెం నూనె ఎర్రగా వస్తుంది ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి నెప్పులు వచ్చాక కూడా రాసుకోవచ్చు దాన్ని నొప్పి వచ్చాక రాసుకోవచ్చు రెగ్యులర్గా కొంచెం నూనె మర్దం చేసుకోవటం రాత్రిపూట పడుకునేటప్పుడు అరికాళ్ళకి నూనె రాసుకోండి అని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ ఇప్పుడే నాకు కొంచెం మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి కీళ్ళలో నొప్పులు అంటే డాక్టర్ని తప్పకుండా చూడండి డాక్టర్కి ప్రత్యామ్నాయం కాదు సుమా ఇది మనం ఇంట్లో చేసుకునే చిట్కా అంతే మర్దన చేయండి తర్వాత ఎప్పుడు కాళ్ళ కాళ్ళు చాకుని కూర్చోవాలి ఎక్కడైనా కూర్చుని పాదాలని ఇట్లా వెనక్కి ముందుకి వెనక్కి తోడుకి చేయాలి దానివల్ల చాలా తేడా వస్తుంది దానితోటి కూడా తర్వాత మోకాలు కండరాన్ని ఇట్లా బిగించినట్టు చేయటం మోకాలని ఇట్లా టైప్ చేయటం వదలాలి టైప్ చేసి వదిలిపెట్టాలి చుట్టూతా ఉన్న కండరం బలపడుతుంది ఇలాంటి ఎక్సర్సైజుల కోసం బ్రౌజ్ చేయండి ఎన్ని చుట్టాలా మనం అక్కర్లేని మీకు ఒక్కర్లేని మీకు కేవలం కాలక్షేపానికి పనీ పాట లేకుండా చూస్తాం ఇవి అవసరం కదా డెఫినెట్ గా ఫాలో అవ్వాలి మన ఇంట్లో మా ఎక్కకో అన్నయ్యకో ఎవరికో ఒకళ్ళు బ్రౌజ్ చేసి రెండో వాళ్ళకి చెప్పండి మందుల కోసం బ్రౌజ్ చేయద్దు చిన్న చిన్న ఎక్సర్సైజ్ల కోసం ట్రై చేయండి చాలా ఉపయోగపడతాయి ట్రై చేసి ఇది ఉపయోగించుకోవాలి ఇది పాత పద్ధతులే కదా ఇవన్నీ మౌను రాసుకోవటాలు అవి రాయండి జస్ట్ అప్లై అప్లై చేసి బాగా ఒక పొద్దుటికి తేలిగ్గా ఉంటుంది నిద్రలో పక్కకు తిరిగినప్పుడు పట్టుకున్నట్టు అవుతుంది అవి తగ్గిపోతాయి గోరువెచ్చ ఏం చేయొద్దు కొంచెం అలాగా చేతులు ముంచకుండా మాత్రం చూసుకోండి నూనెలు వాటిలో ఎప్పుడు చేతులు ముంచకూడదు అలా వేసుకోవాలి లేదా ఇప్పుడు మనకి ఇట్లా నొక్కితే పడే వస్తున్నాయి కదా ఇవి ఏమంటారు వీటిని స్ప్రే లాంటివి దాంతో స్ప్రే బాటిల్స్ లో పోసి పెట్టుకోండి ఒక నొక్కితే వస్తుంది ఆయిల్స్లో చేతులు ఇవి పెడితే కుళ్ళు వాసన వచ్చేస్తే పాడైపోతుంది అవును అవును ఆ పిచ్చివాసన వచ్చేది ఔషధ గుణం పోకపోయినా బ్యాట్స్మెన్లు వచ్చేది బట్టలకు అంటుతుంది నలకంత కొంచెం పడుకునే ముందు శ్రద్ధగా మోకాలు తా కింద భాగం పైన కూడా బాగా అట్లా క్లాక్ వైజ్లో మర్దం చేసుకుని పడుకోండి పెద్దవాళ్ళకు అవసరమైతే మర్దం చేయండి మంచి ఉపయోగం వస్తుంది ప్రధానంగా ఏంటంటే స్కండరాలని వాడండి కింద కూర్చోవటము మెట్లెక్కడము నడవడము పరిగెత్తడము ఎక్కడికైనా గబుక్కుని కాస్త పైకి ఎక్కాల్సి వస్తే ఎక్కటం ఓ నాలుగు అడుగులు వేయాల్సి వస్తే వేసేయటం అది మనకి ప్లస్ అవుతుంది ఆరోగ్యానికి ఆలోచించి చూడండి ఒకవేళ మీరు ఇప్పటిదాకా ఇలా ఆలోచించలేదు నా మోకాళ్ళ నెప్పులు కాబట్టి నీకు ఎందుకు వచ్చాను నీకు ఎందుకు వచ్చిన అన్నం తిన్ను అలాంటివి పెట్టుకోవద్దు స్థూలకాయలు గనక అయ్యుంటే మీరు స్థూలకాయాన్ని తగ్గించుకోండి స్థూలకాయలు మోకాలు నొప్పి మోకాళ్ళ నొప్పలకి ప్లస్ ఏంటంటే స్థూలకాయలు అవునవును మీరు డయాబెటిక్ కనుక అయ్యుంటే మరి అది కూడా కొంత కారణం అవుతుంది సో వాటి వీటన్నిటినీ కంట్రోల్ చేసుకుంటే మనం జీవించి కాలం మనతో ఉండవలసిన మన స్నేహితుడైన మన మోకాలి కీలుని బాగా ముద్దుగా చూసుకోండి ఖచ్చితంగా అండి తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే